బీహార్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మరీ దారుణంగా తయారైంది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కతిహార్లోని ఆదర్శ్ మిడిల్ స్కూల్లో ఒక తరగతి గదిలో ఒకేసారి హిందీ, ఉర్దూను టీచర్లు బోధిస్తున్నారు. క్లాస్ రూమ్లోని బ్లాక్ బోర్డుపై సగంలో హిందీని ఒక టీచర్ బోధిస్తుండగా మరో సగంపై ఉర్దూను మరో ఉపాధ్యాయుడు ఏకకాలంలో బోధిస్తున్నారు. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. 2017లో స్థానిక ఉర్దూ ప్రాథమిక పాఠశాలను అక్కడి ప్రభుత్వ స్కూల్లోకి మార్చారు. దీంతో ఉపాధ్యాయులు హిందీ, ఉర్దూ రెండింటిని ఒకే తరగతి గదిలో ఒకే సమయంలో బోధిస్తున్నారు. ఇక విద్యార్థుల అల్లరిని కంట్రోల్ చేసేందుకు ఆ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు తిప్పలు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ప్రభుత్వ స్కూల్లో ఒకే తరగతి గది ఉన్నదని ఆదర్శ్ మిడిల్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ ప్రియాంక తెలిపారు. ఆ క్లాసులో కూడా ఒకటే బ్లాక్ బోర్డు ఉందన్నారు. దీంతో ఒకే క్లాసులోని ఒకే బ్లాక్ బోర్డుపై సగభాగంలో హిందీ, మరో సగభాగంలో ఉర్దూను ఇద్దరు టీచర్లు ఏకకాలంలో బోధిస్తున్నట్లు వెల్లడించారు.